సుఖమహర్షి చెప్తుండగా పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. ఒకరోజు యశోదమ్మ కొడుకు పక్క మీద బోర్లా పడ్డాడు, అందుకని ఉత్సవం జరిపిస్తున్నారక్కడ. అంతా సందడిగా ఉంది, వాద్యాలు మోగుతున్నాయి, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. గోపికల మధ్య యశోదాదేవి కుమారుడికి అభిషేకం చేసింది. బ్రాహ్మణులందరూ ఆశీర్వదించారు. బ్రాహ్మణులను పూజించి సత్కరించి అన్న వస్త్రాలు, హారాలు, పాడియావులు. అడగని వాళ్లదే పాపం, అడిగిన వాళ్ల కల్లా లేదనకుండా దానం చేసింది యశోదాదేవి. కొడుకు కునికి పాటలు పడడం చూసి ఉయ్యాలలో పడుకోబెట్టింది. పని పాటలలో నిమగ్నమైంది యశోదమ్మ. కొద్దిసేపు అయ్యాక కన్నులు తెరిచాడా చిన్ని కన్నయ్య. పాల కోసం ఏడవడం మొదలుపెట్టాడు. ఉత్సవానికొచ్చిన బంధువుల్ని సత్కరించే సందడిలో ఉండిపోయింది యశోదాదేవి. కుమారుడి ఏడుపు వినపడలేదామెకి. చిట్టి చిట్టి పాదాలు ఎగజిమ్ముతూ ఏడుస్తున్నాడా నందబాలుడు. ఎగజిమ్ముతూ ఎగజిమ్ముతూ ఉయ్యాల పక్కనే ఉన్న ఎడ్లబండిని ఒక్క తన్ను తన్నాడు. లేత ఆకులాంటి అతని మెత్తటి పాదం తగిలిందో లేదో, అంత పెద్ద బండి అమాంతంగా పైకి లేచిపోయి బోర్లా పడింది కింద. బండి చక్రాలు, ఇరుసు, పూజు, పర్రాము అన్నీ కింద మీద అయిపోయాయి. దానిమీద ఉన్న పాలు, పెరుగు, నెయ్యి, ఇతరితర పదార్థాలు, పాత్రలు అన్నీ ముక్కలు ముక్కలయ్యాయి. ఒక్కసారిగా ఉత్సవానికి వచ్చిన వారందరూ పరిగెత్తుకు వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. ఏం చిత్రమిది, ఏమీ లేందే ఇంత బండి ఎలా తిరగబడింది అంటూ నివ్వెరపోయారు. యశోదమ్మ కొడుకే ఏడుస్తూ ఆ బండిని కాళ్లతో తన్నేశాడు అంటూ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు. కానీ ఆ మాట పిల్లల మాట కిందే కొట్టిపారేశారు పెద్దలు. ఇదేదో గ్రహం చేసిన పని అయ్యుంటుందని యశోదమ్మ బ్రాహ్మణుల్ని పిలిపించి వేద మంత్రాలతో శాంతి పూజలు చేయించింది. పాలిచ్చి కుమారుణ్ణి లాలించింది. ఇది ఇలా ఉండగా ఒకనాడు యశోదమ్మ కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ముద్దాడుతోంది. ఉన్నట్టుండి బాలుడు కొండంత బరువనిపించాడు. బరువు భరించలేకపోయింది యశోదమ్మ. ఒళ్ళోంచి దించి కింద కూచోబెట్టేసింది అతన్ని. ఇదేం చిత్రమని ఆశ్చర్యపోయి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఇంటి పనుల్లో నిమగ్నమయ్యింది. తృణావర్తుడనే ఒక రాక్షసుడుండేవాడు. అతడు కంసుడి ముఖ్య సేవకుల్లో ఒకడు. కంసుడి ఆదేశం మీద సుడిగాలి రూపంలో వ్రేపల్లె మీద వచ్చి పడ్డాడతడు. వచ్చి రావడంతోనే యశోదాకుమారుణ్ణి ఆకాశానికి ఎగిరేసుకుపోయాడతడు. కనీ వినీ ఎరుగని సుడిగాలి అది. వ్రేపల్లె అంతా దుమ్ముతో కమ్ముకపోయింది. పల్లె పల్లె అంతా చీకటిమయమైపోయింది. ఎవరికీ కళ్ళు కనపడడం లేదు. ఘోరమైన శబ్దంతో భూమి ఆకాశం నిండిపోయింది. దిక్కులన్నీ కంపించిపోయాయి. ఒక ప్రళయంలా అనిపించింది అంతా. చూస్తూ ఉండగానే వ్రేపల్లె అంతా ఘోరమైన ధూళితో చీకటిమయమైపోయింది. యశోదాదేవి పరిగెత్తుకు వచ్చింది. కూర్చోబెట్టిన చోట కొడుకు కనిపించలేదు. ఆ ఇసుక తుఫానులో బాలుణ్ణి వెతకలేకపోయింది యశోదాదేవి. ఎటు చూసినా చీకటి ఆవరించి ఉంది. దూడ తప్పిపోయిన ఆవుకలా బావురుమంది. గుండెలు బాదుకుంటూ ఏడ్చి ఏడ్చి కింద పడిపోయింది యశోదమ్మ. అంతలోనే సుడిగాలి ఆగింది, ధూళి తగ్గింది. యశోదమ్మ ఏడుపు విని గోపికలందరూ పరిగెత్తుకు వచ్చారు. యశోదమ్మ కొడుకు కనపడడం లేదు అనడంతోనే వాళ్ళు కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తృణావర్తుడు సుడిగాలిలా వచ్చి కన్నయ్యను ఎత్తుకుపోనైతే ఎత్తుకుపోయాడు. కానీ బాలుడి బరువు భరించలేకపోతున్నాడు. కన్నయ్య బరువు వల్ల తృణావర్తుడి వేగం తగ్గిపోయింది. ముందుకు సాగలేకపోతున్నాడు. తృణావర్తుడి కంటే బరువుగా ఉన్న బాలుణ్ణి నల్లటి శిఖరమేదో మోస్తున్నట్లనిపించింది అతడికి. అతడి కంఠం బిగించి పట్టుకున్నాడా బాలుడు. ఆ అద్భుత బలశాలి అయిన బాలుణ్ణి విడిపించుకోలేక, వదిలించుకోలేక నిశ్చేష్టుడైపోయాడు తృణావర్తుడు. అతడి కనుగుడ్లు పైకి వచ్చేశాయి. నోట మాట రావడం లేదు. చివరికి అతడి నిండు ప్రాణాలు ఆ గాలిలోనే కలిసిపోయాయి. ఆకాశం మీదే హరి అనేశాడతడు. తృణావర్తుడి శవం అంత ఎత్తు నుండి యశోదమ్మ కొడుకుతో సహా బ్రేపల్లలో ధబేళ్ళుమని కింద పడిపోయింది. ఏమీ ఎరగనట్టు ఆ చిన్ని కన్నయ్య అతడి గుండెల మీద కూర్చొని చూస్తున్నాడు. కన్నయ్య కనపడడం లేదు అని గుమ్మిగూడి ఏడుస్తున్న గోపికలు ఆశ్చర్యపోయి తృణావర్తుడి శవం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి పిల్లాన్ని తీసుకుని యశోదమ్మకిచ్చారు. చావు నుండి తప్పించుకు వచ్చాడు కుమారుడు. రాక్షసుడు ఆకాశం మీదికి ఎత్తుకుపోయాడు బాలుణ్ణి. అయినా బ్రతికి బయటపడ్డాడు అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నారు. అతన్ని చూశాక యశోదమ్మకి, నందగోపుడికి, అందరికీ పోయిన ప్రాణాలు లేచివచ్చినట్లయ్యాయి. వాళ్ళ ఆనందానికి అంతం లేకపోయింది. అది అలా గడిచిపోయింది. మళ్లీ ఒకనాడు కుమారుణ్ణి తొడమీద కూచోబెట్టుకుని ప్రేమగా పాలిస్తుంది యశోదాదేవి. పొట్ట నిండా పాలు పట్టాక పాలు తాగి నిద్రొచ్చి ఆవులించాడు కన్నయ్య. ఒక్కసారిగా అతడి నోట్లో ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, సముద్రాలు, దీవులు, అడవులు, చరాచర ప్రాణికోటి కనిపించాయి యశోదమ్మకి. కొడుకు నోట్లో మహావిశ్వం చూసి నిలువునా వణికిపోయింది యశోదమ్మ. ఆమె ఆశ్చర్యానికి అంతులేకపోయింది.
ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక గడ్డి పోచ తెగించి నిలబడితే బ్రహ్మాస్త్రం అవుతుంది. మనం దేనిని కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే గుప్తంగా దాగి ఉన్న ఏ సామర్థ్యాన్ని మనం గుర్తించలేము. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మనం దేన్నైతే చూసుకొని మిడిసిపడుతూ విర్రవీగుతామో, భగవంతుడు మనల్ని దాని చివరి అంచుల వరకు తీసుకువెళ్లి ఊపిరాడకుండా చేసి గర్వాన్ని అణిచివేస్తాడు. తృణావర్తుడు ఏ వేగాన్ని ఏ బలాన్నైతే చూసుకుని శ్రీకృష్ణుని ఎత్తుకుపోయాడో, ముందు శ్రీకృష్ణుడుకున్నంత బరువు పెరిగి అతడి వేగాన్ని తగ్గించి ముందుకు పోకుండా చేశాడు. అతడి వేగం యొక్క పరిమితిని పరిచయం చేశాడు. బరువు పెరిగి పెరిగి అతడి బలం యొక్క పరిమితిని కూడా పరిచయం చేశాడు. ఆ తర్వాతే సంహరించాడు. అంటే ప్రతి దానికి పరిమితి అనేది ఒకటి ఉంటుందని తెలియపరిచాడు. నాకున్న శక్తి సామర్థ్యం ఇతరుల కంటే గొప్పది అని ఎప్పుడూ మిడిసిపడకూడదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. వారికంటూ సమయం వస్తే మీకంటే గొప్పవారవుతారు. మన సామర్థ్యాలను చూసి మన అనేవారు, మన చుట్టూ ఉన్నవారు గర్వపడేలా ఉండాలి. అంతేకాని మనమే గర్వంతో మిడిసిపడేలా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది. మిత్రులందరికీ నా విన్నపం ఒకటే, ఈ కృష్ణావతారం సిరీస్ ని కంటిన్యూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవారు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఒక నలుగురికైనా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎనబుల్ చేయడం ద్వారా నేను మీకోసం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నేను మీ రంజిత్ సిహెచ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.